మెట్రోపొలిటన్ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో సద్దల బతుకమ్మ సందడి చేసింది. ప్రతి గ్రామాన ప్రతి వీధిలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ సంబరాలు అమరానంటే వెంకటాపురంలో వేప చెట్టు సెంటర్లో అమ్మవారి మండపం వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవై సంఘం వాజేడు వెంకటాపురం భక్తులు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటాపురంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని వేప చెట్టు సెంటర్లో రజిక బజార్, శివాలయం వీధి, దుర్గమ్మ సెంటర్, పేరిక వీధి, పాత మార్కెట్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలీసు శాఖ వారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మన వెంకటాపుర గ్రామంలో వ్యాపచెట్టు సెంటర్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వాళ్ళ పుత్రులైన ఆర్య వైశ్య సంఘం తరపున శ్రీ అమ్మవారి నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకున్నాం. దీనికి మండల అధ్యక్షుడు వేర్పు లక్ష్మీనారాయణ గారు కూడా ఎంతో సాయశక్తుల ప్రయత్నించి దీని యొక్క 9 రాత్రులు కూడా బాగా ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు 9వ రోజు దుర్గాదేవి అవతారం. మేము ఒక యూనిటీగా మహా అన్న సందర్పణ కార్యక్రమం జరిపినాము. దీనికి గ్రామస్తులు మరియు బంధుమిత్రులు మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంతో తోడ్పడి ఈ యొక్క అన్న సందర్పణ కార్యక్రమాన్ని జయప్రదం చేసిందిగా కోరుకున్నాము. అందరికీ కూడా మా యొక్క ఆర్యవైశ్య కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకా కూడా రేపు ఆదివారం నాడు మా అమ్మవారిని ఘనంగా ఊరేగించి అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం అందరూ కూడా బాగున్నారని అందరు బంధుమిత్రులు అందరూ కూడా దీంట్లో పాల్గొని పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.